హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తేజు శశి వ్లాగ్స్. సో ఈరోజైతే నేను ఇది ఒక మినీ వ్లాగ్ అనుకోవాలి, ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ ఏం చేశాను ఏంటి, మా పాపని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అది తనకి ఏమని చెప్పారు ఏంటి, అసలు పిల్లలను వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలని చెప్పారు అనేది నేను మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో మేమైతే ఫస్ట్ స్టార్ట్ అయిపోయామండి, డాక్టర్ 12 కల్లా వచ్చేస్తా అన్నారు. సో మేమైతే అంత బందోబస్తుగా బయట లైట్గా వర్షం పడుతుంది, సో అందుకే బందోబస్తుగా అందరం ముగ్గురం రెడీ అయిపోయాము. పాపను కూడా మొత్తం ఫుల్ కవర్ చేసేసాను అనమాట. తనకి జ్వరం అయితే లేదు, కానీ జలుబు అను దగ్గు జ్వరం వచ్చి ఆల్రెడీ ఒక 2 డేస్ ఉండి మళ్ళీ తగ్గిపోయింది. ఎందుకంటే మా బాబుకి 2 డేస్ ముందే వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిపోయింది అనమాట. సో పాప కూడా ఇంట్లోనే ఉంటుంది కదా, సో వాడికి వచ్చిన తర్వాత తినకు కూడా వచ్చేసింది ఫీవర్. తనకైతే దగ్గు విపరీతంగా ఉంది, సో అంటే దగ్గి కూడా వామిటింగ్ కూడా చేసుకుంటూ ఉందన్నమాట, దగ్గి దగ్గి ఎక్కువ. అందుకని చెప్పి ఒకసారి అసలు చెక్ చేయిద్దామని చెప్పి తీసుకెళ్ళాను అనమాట, అంటే లంగ్స్లో ఏమన్నా ఉందా ఏంటి అని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పి ఈరోజు అయితే తీసుకెళ్తున్నాము. ఆయన 12 వస్తా అని చెప్పారు. మేమైతే మొత్తం మాస్క్లు అన్నీ మళ్ళీ ఎందుకు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కదా, బాగా ఉన్నాయి ఇప్పుడు వర్షాలు, ఏ అంటే క్లైమేట్ బాగా చేంజ్ అయిపోతూ ఉంది, అందుకే తీసుకెళ్ళి అయితే మాస్క్లు అన్నీ పెట్టేసుకుని బందోబస్తుగా తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమైతే హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది చిన్న క్లినిక్ అండి, నా పీడియాట్రిషియన్ బాగా చూస్తారనమాట. ఎక్కువ ఎక్కువ సిరప్స్ రాసేయడం అలా చేయరు, సో మనకి ఎక్కువ భయపెట్టడం అది కూడా చేయరనమాట. సో ఎలా ఉంది ఏంటి మనకి క్లియర్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో బాగా చూస్తారు. అందుకే మేము ఇప్పుడు ఇక్కడికే వస్తాము. ఎంతమంది ఉన్నారంటే క్రౌడ్ మొత్తము పిల్లలే ఉన్నారు, పాప అందరూ దగ్గులు జలుబులు జ్వరాలు అనుకుంటూ ఉన్నారు, యాక్టివ్గా ఎవరు లేరు, చాలా బాధేసినట్లు చూస్తుంటే. సో మా పాపకి ఏమన్నారంటే లోపల లంగ్స్ అంతా క్లియర్గానే మొత్తం క్లియర్గా ఉన్నాయి, కానీ ఫ్లమ్ అంది కఫం అయితే బాగా ఉంది, అందుకని దగ్గినప్పుడు కొంచెం వామిటింగ్ అదే అవుతుందని చెప్పారనమాట. సో యాంటీబయాటిక్ ఇచ్చారు, ఒక 2 సిరప్స్ కూడా దగ్గుకి జలుబుకి రెండింటికి ఇచ్చారనమాట. సో అవి ఒక 3 డేస్ వేస్తే పర్లేదు తగ్గిపోతుందన్నారు. అమ్మయ్యా అనుకున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలకి జ్వరాలు వచ్చినా దగ్గులు వచ్చినా నాకు స్పెషల్లీ మనకైతే చాలా టెన్షన్గా ఉంటుంది కదా ఏంటో అని. క్లైమేట్ చేంజ్ అని తెలుసు, కానీ అది ఇప్పుడు డెంగ్యూ మలేరియా అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఏమవుతుందో ఏంటో అని టెన్షన్ కదా. సో మేమైతే ఇంటికి వచ్చేసాము. పాప అయితే పాపం లేట్ అయిపోయింది, బాగా లేట్ అయింది మాకు అక్కడ, ఆకలి అంటుంది. సో ఫస్ట్ అయితే బాటిల్ పాలు తాగుతుంది, అందుకే మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా, సో అందుకే డ్రెస్సెస్ అంతా చేంజ్ చేసుకొని కాలు చేతులు కడుక్కొని డ్రెస్ అంతా చేంజ్ చేసి కూర్చోబెట్టాము అన్నమాట. ఏం కావాలి రితి, ఏంటి ఏంటి బాటిల్ పాల్లో డాక్టర్ బాటిల్ పాల్ ఇదిగో ఈ సిరప్స్ ఏనండి రాశారనమాట, ఒక యాంటీబయాటిక్. ఏమైంది ఎందుకు ఇచ్చారు, టీవీనా పెడతా, పైకెక్కు తాగు. సో వర్షాకాలం కదా, కొంచెం పిల్లల్ని బయట అంతా ఎక్కువ తిప్పకుండా ఉంచామన్నారు. అది కాక దోమలు కూడా ఉన్నాయి కదా, వాటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమన్నారు, హైజీన్ మెయింటైన్ చేయమన్నారు. ఏమున్నాయి సో క్విక్గా అయిపోతుందని పుదీనా రైస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. మా పాపకేమో కొంచెం పొటాటో ఉంది, పొటాటో ఫ్రై చేసి అంటే ఫ్రైలాగా కాదు, మొత్తం ఫ్రైలాగా కాదు, కొంచెం నార్మల్ కొంచెం నూనె వేసి చేశాను అనమాట. మళ్ళీ దగ్గు వస్తుందేమో ఎక్కువ వేస్తే అని చెప్పేసి నూనె చక్కగా అయిపోతుందని చేసేసాను. ఆల్రెడీ రైస్ పెట్టేసి వెళ్ళాను కాబట్టి పెట్టేశాను. ఇది ఏం చేస్తుందంటే మా పాప ఉట్టి ముక్కలు తినేస్తుంది, అన్నముతో కలిపి తినదు, అందుకే ముద్దలు పక్కన పెట్టుకుని కొంచెం బెదిరిస్తూ ముక్క పెట్టను లేకపోతే అని చెప్పి బెదిరిస్తూ పెడితే తింటుంది. ఈ చేత్తో తిను తిను
పిల్లలతో ఎలా ఉంటుందంటే అబ్బా కొంచెం తింటున్నారులే పర్లేదు అనుకునే లోపు ఏదో ఒక జ్వరాలు దగ్గులో జలుబులో ఏదో ఒకటి వచ్చి పడితే మళ్ళీ వాటి నుంచి కోలుకొని మళ్ళీ వాటికి అన్నం వాళ్ళకి అన్నం తినిపించేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. అసలు మా పాపకి అయితే ఒక చిన్న బౌల్ అన్నం పెట్టాలంటే నేను ఒక పెద్ద బేసిన్ నిండా అన్నం తినాలి అంటే అంత ఎనర్జీ కావాలన్నమాట. చాలా విసుకిస్తుంది, అస్సలు తినదు. సో అడ్ చేసి ఇచ్చేసి ఏదో పెడుతూ ఉంటాను. ఇంకా పెట్టడం అయిపోయిన తర్వాత బాగా నిద్ర వస్తుంది, సో పడుకోబెడదామని చెప్పి పడుకోబెడుతున్నాను. ఎంత ట్రై చేసినా, ఎంత నిద్ర వచ్చినా, ఎంత ట్రై చేసినా పడుకోలేదు. అంటే డైవర్ట్ అయిపోతూ ఉంటుంది, ఏదో ఒకటి ఆడేయాలి, ఏదో ఒకటి చేసేయాలి అనుకుంటూ ఉంటుంది అన్నమాట. సో ట్రై చేశాను, బాగా చేస్తే 1 అవర్ తర్వాత పడుకుంది అది. నిద్ర ఇది తక్కువ అండి, బాగా ఆడాలి, అలా చేయాలి అని చెప్పి. కొంచెం పిల్లలు పెద్ద అయ్యారంటే ఇంకేదే గొడవ వాళ్ళతో. సో మా పాపం పడుకోబెట్టిన తర్వాత ఇంకా టకటక మేము పుదీన రైస్ చేసేసాను కదా, అది చక్కగా పెట్టుకుని తినేసాం. అలా తినేసరికి మాకు 3:30 అయిపోయింది. ఇంకా ఆ టైంలో తినేసి అట్లా కూర్చున్నామో లేదో ఇంకొంచెంసేపు అక్కడ మా బాబు వచ్చాడు. ఇంక మళ్ళీ స్టార్ట్ పనులు. నెక్స్ట్ బ్లాగ్. సో పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా ఉంచాలి. వాళ్ళు ఏవేవో మామూలు సీజన్లోనే తొందరగా వచ్చేస్తుంటే ఈ వర్షాలు ఏంటో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియట్లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండండి, మంచిగా ఉండండి. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.